హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను శివలింగానికి మనం ఇంట్లోనే పంచామృతాలతో అభిషేకం ఏ విధంగా చేసుకోవాలి అలాగే అభిషేకం పూర్తయిన తరువాత అభిషేకం చేసిన ద్రవ్యాలను ఏం చెయ్యాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి ముందుగా మనం శివలింగానికి అభిషేకం చేయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా అయితే మనం శివలింగాన్ని అలాగే శివుడి ఫోటోని అలాగే దీపారాధన కోసం కుందుల్ని అన్ని కూడా ఈ విధంగా అయితే ముందుగా ఏర్పాటు చేసుకోవాలండి అయితే మనం ఈ అభిషేకాన్ని పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చు లేదా ఇలా ఒక సపరేట్ గా పీఠం ఏర్పాటు చేసుకుని అయినా అండి అలాగైనా చేసుకోవచ్చు ముందుగా అయితే మనం అభిషేకం చేసుకోవడానికి దీపారాధన అయితే చేసుకోవాలండి దీపారాధన చేసుకున్న తర్వాత ఈ దీపాల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోవాలి ఇప్పుడు మనం ఏ పూజ చేసినా ఏది చేసినా కూడా ముందుగా గణపతి పూజ అనేది చేస్తాం కాబట్టి ముందుగా మనం ఇక్కడ గణపతికి పూజ అనేది చేసుకోవాలండి గణపతికి పంచోపచార పూజ కానీ సోపచార పూజ కానీ చేసుకోవాలి ఇక్కడ నేను గణపతి పూజ అవి ఇక్కడ చూపించ లేదండి ఎందుకంటే నేను చాలా పూజా వీడియోలో గణపతి పూజ ఏ విధంగా చేసుకోవాలో చెప్పాను అయితే ఇప్పుడు శివలింగానికి మనం అభిషేకం ఏ విధంగా చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నానండి గణపతి పూజ పూర్తి అయిపోయిన తర్వాత కొద్దిగా అక్షంతాలు తీసుకుని శివలింగం దగ్గర ఈ విధంగా వేసుకుని నమస్కారం అయితే చేసుకోవాలండి అయితే ఈ శివలింగాన్ని నేను ఇంట్లో తయారు చేశానండి ఇంట్లో తయారు చే శివలింగానికి కూడా మనం అభిషేకం చేసుకోవచ్చండి ఏ ప్రాబ్లము ఉండదు చాలామంది శివలింగం కరిగిపోతుందేమో అని డౌట్ పడతారు మట్టితో చేసిన శివలింగం అయితే కరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి అయితే మనం మట్టితో చేసినప్పుడు ఈ శివలింగానికి ఎక్కువ ఎక్కువ ద్రవ్యాలను వేసేసి అభిషేకం చేయకూడదండి అలా చేస్తే శివలింగం కరిగిపోతుంది అయితే నేను ఇక్కడ ఈ శివలింగాన్ని పిండితో తయారు చేశానండి అలా ఈ శివలింగాన్ని ఏ విధంగా తయారు చేశానో కూడా నేను ఛానల్లో వీడియో అయితే పెట్టానండి ఎవరైనా చూడాలి అనుకుంటే చూడండి ఇలా పిండితో తయారు తయారు చేశాం కాబట్టి ఈ శివలింగం తొందరగా అయితే కరిగిపోదండి కొద్దిగా ఎక్కువ జలంతో అభిషేకం చేసుకోవడానికి అయితే మనకి ఉంటుందండి ఇలా పిండితో చేసుకుంటే అయితే నేను ఈ శివలింగాన్ని మనం ఎప్పుడు చేసుకోవాలి పూజ ఈ రోజు చేస్తే ముందు రోజు శివలింగం చేసుకుని పెట్టుకోవచ్చా అని చాలా మందికి డౌట్ అయితే రావచ్చటి మనం పూజ ఎప్పుడు చేస్తే అప్పుడే శివలింగాన్ని కూడా రెడీ చేసుకోవాలి ఈ రోజు పూజ చేసుకోవాలని అనుకుంటే ఈ రోజే మనం శివలింగం అయితే రెడీ చేసుకోవాలండి అయితే పూజ చేసుకునే ఒక అరగంట ముందు మనం ఇలా శివలింగాన్ని తయారు చేసుకుంటే అది కొద్దిగా మనకి డ్రై అవుతుందండి అంటే బాగా మెత్త మెత్తగా ఉండదు మనం మట్టితో చేసుకునే ఎలా చేసుకున్నా కొద్దిగా పచ్చిగా ఉంటుంది కదండి అందుకని ఒక అరగంట పాటు తయారు చేసుకుని పక్కన పెట్టుకుంటే అది కొద్దిగా మనకి డ్రై అవుతుందండి అప్పుడు మనం అభిషేకం అవి చేసుకున్నా కూడా మనకి శివలింగం కరిగిపోకుండా ఉంటుంది అయితే మనం ఇక్కడ శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయాలని అనుకుంటున్నాం కదండి ముందుగా మనం పంచామృతాలతో అభిషేకం చేయడానికి ముందుగానే మనం శుద్ధ జలంతో అభిషేకం అనేది చేయాలండి శుద్ధ జలం అంటే మనం మంచినీటిని అంటే మనం ట్యాప్ నుండి పట్టుకున్న వాటర్ ఉంటుంది కదండీ మనం వంటలకు కానీ ఏమీ ఉపయోగించకుండా సపరేట్గా దేవుడి కోసం అని పట్టుకున్న వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్తో అయితే అభిషేకం చేయాలండి ముందుగా శుద్ధ జలంతో అభిషేకం చేయాలి ఇక్కడ మనకి పంచామృతాలు అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార ఇవి ఈ ఐదింటిని కలిపి మనం పంచామృతాలు అని అంటారండి అయితే ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఉపయోగించాల గేదే పాలు గేదె నెయ్యి గేదె పెరుగు ఉపయోగించకూడదా అని డౌట్ అయితే రావచ్చండి మనం అభిషేకం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆవు పాలనే ఉపయోగించాలండి పాలు అంటే మనం డైరెక్ట్ గా ఆవుల దగ్గర నుంచి తెచ్చుకున్న ఆవు అయితే చాలా మంచిదండి ఇప్పుడు మనకి ఆవులు అవి దొరకవడం కూడా కష్టమే అప్పుడు ప్యాకెట్ ఆవు పాలు ఉంటాయి కదండి వాటితో మనం అభిషేకం చేసుకోవచ్చు శివలింగానికి పంచామృతాలతోటి అభిషేకం చెయ్యాలా అని అంటే మీ దగ్గర పంచామృతాలు ఉంటే చేసుకుంటే మంచిదండి లేకపోతే కనీసం నీళ్లతోనైనా మనం శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చండి ఆ పరమేశ్వరుడికి కొద్దిగా నీళ్ళను సమర్పించినా కూడా అతను చాలా సంతోషిస్తారండి ఎందుకంటే శివుడికి అభిషేకం అంటే చాలా ప్రీతి కాబట్టి మనం నీళ్ళతో అయినా అభిషేకం చేసిన స్వామివారు సంతోషంగా స్వీకరిస్తారండి అయితే ఇక్కడ మనం ఆవు పాలతో అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ శుద్ధ జలంతో కొద్దిగా అభిషేకం అయితే చేయాలండి ఆ తరువాత ఆవు పెరుగుతో అభిషేకం చేయాలి ఆవు పెరుగుతో కూడా అభిషేకం పూర్తయిన తర్వాత కొద్దిగా శుద్ధ జలాన్ని అయితే మనం శివలింగం పైన కొద్దిగా అయితే వెయ్యాలండి ఎక్కువ వేసేస్తే మళ్ళీ మనం ఇది తయారు చేసుకున్న శివలింగం కదండి అందుకని ఆ తర్వాత ఆవు నెయ్యితో అభిషేకించాలి మనం అభిషేకం చేసేటప్పుడు స్వామివారి అష్టోత్రాలు కానీ స్తోత్రాలు కానీ ఏవైనా చదువుకుంటూ అభిషేకం చేసుకోవాలండి ఇవేమి మాకు రావండి అని అంటే ఓం నమ శివాయ అని అనుకుంటూ అయినా మనం అభిషేకం చేసుకోవచ్చు ఆవు నెయ్యితో అభిషేకం పూర్తయిన తర్వాత తేనెతో మనం అభిషేకం చేయాలండి ఆ తర్వాత స్వామివారికి పంచదార పంచతారతో అభిషేకం చేయాలండి ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి పంచతారతో అభిషేకం చేసేటప్పుడు వంటగదిలో ఉన్న పంచదార డబ్బా తెచ్చేసి స్పూన్తో కానీ చేతులతో కానీ వేసేస్తూ ఉంటారండి అలా ఎప్పుడూ చేయకూడదండి మనం ఒక గిన్నెలో ఇత్తడి గిన్నెలో కానీ గ్లాసులో కానీ తీసుకొని పంచదారణ అనేది వెయ్యాలి అలాగే మనం వంటకు ఉపయోగించే పంచదారని అభిషేకం చేసేకూడదండి సపరేట్గా గా మనం పంచదార అనేది పెట్టుకోవాలి అభిషేకం గురించి ఇలా మనం పంచదారతో కూడా అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా శుద్ధ జలాన్ని అభిషేకించాలి ఇలా మొత్తం మనకి ఈ ఐది ఈ ఐదు ద్రవ్యాలతోటి అభిషేకం చేస్తే ఇది పంచామృత అభిషేకం అవుతుందండి ఇలా అభిషేకం జరిగిన తర్వాత స్వామివారికి కొద్దిగా ధూపం అలాగే దీపాన్ని సమర్పించాలి ఇలా స్వామివారికి కార్తీక మాసంలో కానీ లేదు అంటే నార్మల్ గా మనకి సోమవారాలు వస్తాయి కదండి అప్పుడు కానీ లేదు అంటే మహాశివరాత్రి రోజు కానీ మనం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం అనేది ఈ విధంగా చేసుకోవాలండి స్వామివారికి పంచామృతాలతోనే కాకుండా చాలా వివిధ రకాల ద్రవ్యాలతోటి అభిషేకం అనేది చేస్తూ ఉంటారండి ఎందుకంటే స్వామివారు అభిషేక ప్రియుడు కాబట్టి ఇలా అభిషేకం పూర్తయిన తరువాత ఈ శివలింగాన్ని మళ్ళీ నార్మల్ వాటర్ తో శుభ్రపరుచుకుని మనం పూజలు యధావిధిగా పెట్టుకుని పూజ చేసు ఇక్కడ నేను అవేమి చూపించట్లేదు ఇలా స్వామి వారికి అభిషేకం చేసిన తర్వాత ఈ అభిషేక ద్రవ్యాలను ఏం చేయాలని చాలా మందికి డౌట్ అయితే వస్తుందండి మనం పంచామృతాలతో అభిషేకం చేస్తే వాటిని మనం తీర్థంగా స్వీకరించవచ్చు ఇంట్లో వారందరూ ఎవరికైనా కూడా మనం పంచి పెట్టవచ్చండి ప్రసాదంగా లేదు మేము నార్మల్ వాటర్తో చేసాము స్వామివారికి అభిషేకం అంటే ఆ వాటర్ని ఎవరూ తొక్కని ప్లేస్లో మొక్కలు మొదట్లో వేసేవచ్చండి ఇంత ఎక్కువ మేము పంచామృతాలతో చేసినా కూడా ఇంత ఎక్కువ మేము నైవేద్యంగా స్వీకరించలేమంటే మొక్క మొదట్లో వేసేవచ్చండి ఒకవేళ ఇంట్లో శివలింగం లేకపోతే శివలింగం ఇలా తయారు చేసుకుని మనం అభిషేకం చేసుకోవచ్చండి లేదు అంటే రుద్రాక్షలు ఉంటాయి కదండి రుద్రాక్షల్ని శివలింగం ప్లేస్లో పెట్టుకుని పంచామృతాలతో మనం రుద్రాక్షకే అభిషేకం అనేది చేసుకోవచ్చండి ఎందుకంటే రుద్రాక్షలను మనం పరమేశ్వరుడు స్వరూపంగా భావిస్తాం కాబట్టి రుద్రాక్షకి మనం పంచామృత అభిషేకం అనేది చేసుకోవచ్చండి లేదు అంటే మనకి దగ్గర స్వామివారి విగ్రహం ఉంటుంది కదా స్వామి అమ్మవారివి కలిపి వాటికైనా మనం పంచామృత అభిషేకం చేసుకోవచ్చండి పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత ఈ తయారు చేసుకున్న శివలింగాన్ని ఏం చేయాలని చాలా మందికి డౌట్ అయితే వస్తుందండి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ శివలింగాన్ని వాటర్లో కలిపేసి ఆ వాటర్ని మనం మొక్క మొదట్లో అయితే వేసేయవచ్చండి మనం ఎక్కువ వాటర్లో కలిపేస్తే ఈ శివలింగం కరిగిపోతుంది ఆ తర్వాత ఆ వాటర్ని మనం మొక్క మొదట్లో వేసేసుకోవచ్చు అంతేనండి చూశారు కదా శివలింగానికి ఇంట్లోనే పంచామృతాలతో అభిషేకం ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి